పారిశ్రామిక ప్రాంతమైన మాల్కాపురం కొండవాగు ప్రాంతం నుండి వస్తున్న చిన్న చిన్న కాలువలన్నీ కలిసి పెద్ద కాలువలోకి చేరుతున్నాయి. అక్కడ ఉన్న ప్రజలందరూ గడ్డ మూసివేసి దానిపైన ఇష్టానుసారంగా షాపులు ఇళ్లను నిర్మించడంతో దానివలన రోడ్డు చిన్నగా మారి వాహన రాకపోకలకు తీవ్ర ఇబ్బంది కలుగుతుందని స్థానికులు ఆరోపిస్తున్నారు. గతంలో జీవీఎంసీ జోనల్ కమిషనర్ ఈ షాపులు తొలగించి యథావిధిగా గడ్డ నిర్మించాలని అధికారులకు ఆదేశించారు. కానీ కరోనా టైంలో అధికారులు దీనిపైన నిర్లక్ష్యం చూపించి పట్టించుకోవడం లేదు. అధికారులు ఎప్పటికైనా షాపులను ఇళ్లను తొలగించి వచ్చిపోయే వాహనాలకు పెద్ద రోడ్లు వేసి కొండవాగు ప్రాంతం నుండి వస్తున్న కాలువలకు ఆ గడ్డిలోకి వెళ్లే విధంగా కనెక్షన్ ఇవ్వాలని చుట్టుపక్కల ఉన్న ప్రజలు స్థానికులు కోరుకుంటున్నారు. అయితే ఇప్పుడు ఇక్కడ సంబంధించి మాకు హాకర్ జోన్ అనేది గత టీడీపీ ప్రభుత్వం ముందు కూడా నిర్మించారు. విజయప్రసాద్ గారు ఎమ్మెల్యే గారు ఉండే టైంలో అప్పటి నుంచి కూడా అది షటిల్ లేక రకరకాల ఇబ్బందులు పడుతూ లేదు గాలికి దులికి ఎండిపోతున్నారు అని చెప్పేసి లాస్ట్ టైం మళ్ళీ గణబాబు గారి టైంలో కూడా ఏదో చేద్దామని చేస్తే అవతల ఇంట్రెస్ట్ కొనే వాళ్ళకి ఈ స్థలం మాది అని చెప్పి వాళ్ళు గవర్నమెంట్ స్థలాన్ని ఆక్రమించి ఏదో మొత్తం మీద ఏదో కింద మీద పెట్టి ఏదో చేశారు. చేయడం వల్ల రాజకీయ ఒత్తిడుల వల్ల అది ఆగిపోయింది. దీనికి సంబంధించి ఇప్పుడు ఏం జరుగుతుందంటే రోడ్ల మీద ఎక్కడ పడితే అక్కడ ఎవడ పడతాడు ఎవడక నచ్చినట్టాడు దీనికి సంబంధించి చిన్న చిన్న బడ్డీలు దుకాణాలు ఎవడ పడతాడు తెగొట్టేసుకొని వాళ్ళకి నచ్చినవి వాళ్ళ ఇంటి ముందు వాళ్ళు పెట్టేసుకొని వాళ్ళ అద్దెలకు ఇచ్చేసుకుంటున్నారు. దీనికి మరి మన మున్సిపాలిటీ ఏమని స్పందిస్తుందో కూడా తెలియట్లేదు. ఎక్కడ మా చింత కొనలు ఏ మూలం చూసినా సరే రోడ్డు ముందు ఒక బడ్డీ ఉంటుంది వాళ్ళ ఇంట్లో ఒక బడ్డీ ఉంటుంది. ఆ బడ్డీలకు సంబంధించి ఏం అడిగినా సరే ఎవరికి స్పందన లేదు. లాస్ట్ టైం జీవీఎంసీ కమిషనర్ గారు వచ్చారు జోనల్ కమిషనర్ గారు వచ్చారు వచ్చి ఇవన్నీ తీసేసి దీనికి సంబంధించినవన్నీ జాగ్రత్తగా లేబుల్ చేసి రోడ్డు అంతా నీట్గా ఉంచమని చెప్పేసి కూడా ఆయన వెళ్ళారు. కానీ ఇప్పటివరకు అది జరిగిపోయి సంవత్సరాలు అవుతుంది ఇప్పటివరకు కూడా ఎవడ స్పందన కూడా లేదు. అలాగే జంతకోనలి టర్నింగ్లోనే రోడ్డు పక్కన ఇల్లు ఇంట్లకి ఆపోజిట్లోనే ఒక ఖాళీ ప్లేస్ ఉంటే అవి కూడా పూర్తిగా ఆక్యుపై చేశారు. అప్పుడులో ఎక్కడో షాపులు తీస్తే ఇక్కడ షాపులు కట్టేసి ఇస్తామని చెప్పేసి జీవీఎంసీ వారి దగ్గర లోకల్ ఎమ్మెల్యే గారు చెప్పడం జరిగింది. మా విజయప్రసాద్ గారు ఉండేటప్పుడు చెప్పడం జరిగింది. అది ఇప్పటి వరకు అది ఏది నోచుకోలేదు. వాళ్ళ ఇష్టాసారంగా ఎక్కడైతే రెండేసి మూడేసి బడ్డీలు తెగొట్టుకొని ఎవరు లేకపోతే ఈ చిన్న చిన్న బళ్ళు పెట్టుకున్న వాళ్ళ దగ్గర కూడా 1500 2000 నెలకు అద్దెలు వసూలు చేసుకొని వాళ్ళు తినే పరిస్థితి ఏర్పడింది. మరి గవర్నమెంట్ మన జోనల్ కమిషనర్ గారు మన సిబ్బందులు ఏం చేస్తున్నారో మాకు కూడా పేరుకు అర్థం అవ్వట్లేదు. ఇవన్నీ నివారించాలి అంటే ఏదైతే ఇక్కడ హాకర్ జోన్ తర్వాత చుట్టుపక్కల జంతకొండ టర్నింగ్లో ఉన్నటువంటి బడ్డీలు తీసేసి కొత్తగా మీరు ఏమైనా కన్స్ట్రక్ట్ చేసి జనాలకంటూ ఇస్తే తద్వారా గవర్నమెంట్కి ఆదాయం వస్తుంది రెవెన్యూ పెరుగుతుంది దానివల్ల మా ఊరు కూడా బాగుంటుంది. దీని మీద కమిషనర్ గారు జోనల్ కమిషనర్ గారు మా ఇన్ఛార్జ్ అయినటువంటి విజయప్రసాద్ గారు మా లోకల్ కార్పొరేటర్లు వీళ్ళందరూ తక్షణం దీని మీద స్పందించి ఏదో ఒక నిర్ణయం తీసుకొని మా ఊరిని బాగు చేస్తారని మేము కోరుకుంటున్నాం.